హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పురుషోత్తమ్ అకాడమీ. సో అందరూ కూడా చాలా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. సో చాలా మంది మన కమెంట్ సెక్షన్ లో అడుగుతున్నది ఒకే ఒక విషయం, సార్ ఏదైతే మనకి ఫస్ట్ కౌన్సిలింగ్ లో సీట్ వచ్చిందో వాళ్ళు సెకండ్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయొచ్చా, ఒకవేళ చేస్తే ఏం జరుగుతుంది, ఇది ఒక క్వశ్చన్. అండ్ రెండోది, ఎవరైతే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయలేదో వాళ్ళు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేస్తే ఏం జరుగుతుంది. సో ఈ రెండు అంశాల మీద క్లియర్ కట్ గా ఒక వీడియో అయితే మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి చాలా మంది అయితే అడుగుతున్నారు. సో ఎంసెట్ రాసిన ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా చూడాల్సిన వీడియో అండి. మెయిన్లీ ఫస్ట్ కౌన్సిలింగ్ లో సీట్ వచ్చిన వాళ్ళందరికీ సంబంధించి ఇందులో డిస్కస్ చేస్తాను. అండ్ అలాగే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎవరైతే అటెండ్ చేస్తారో వీళ్ళ గురించి కూడా క్లియర్ కట్ గా డిస్కస్ చేద్దాము. సో ఏదైతే ఈ వీడియో ఉందో నేను మీకు 4 కేసెస్ కింద డివైడ్ చేసి క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. సో అందరూ కూడా దయచేసి జాగ్రత్తగా లాస్ట్ వరకు వీడియో అంతా చూడండి. అండ్ ఎవరన్నా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ నేను మీకు ఇస్తున్నాను. బట్ ఇప్పటికీ చాలా మందికి రీచ్ కావట్లేదు, దానివల్ల చాలా మంది సఫర్ కూడా అవుతున్నారు. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే 4 కేసెస్ అని చెప్పాను కదా. సో ఫస్ట్ కేసు ఏదైతే ఉందో, మీకు ఫస్ట్ కౌన్సిలింగ్ లోని సీట్ వచ్చేసింది. సీట్ వచ్చిన తర్వాత మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేసారు వెబ్సైట్ లో. చేసిన తర్వాత ఏదైతే మీకు కాలేజీలో సీట్ వచ్చిందో ఆ కాలేజీకి కూడా వెళ్ళి మీరు అలాట్మెంట్ ఆర్డర్, జాయినింగ్ రిపోర్టు, వాట్ ఎవర్ డాక్యుమెంట్స్ ఏవైతే రిక్వైర్డ్ ఉన్నాయో అవన్నీ జెరాక్స్ కాపీస్ ఇవన్నీ కూడా తీసుకెళ్లి కాలేజీలో రిపోర్టింగ్ చేసేసారు. సో మీ సీట్ అలాట్ అయిపోయింది, రిపోర్టింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో మీరు సెకండ్ ఫేజ్ లో పార్టిసిపేట్ చేయకపోతే ఏం జరుగుతుంది? ఏదైతే మీకు ఫస్ట్ ఫేజ్ లో సీట్ వచ్చిందో అది అలాగే ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లమ్ మీకు ఉండదు. అండ్ రెండో కేసు, ఒకవేళ మీరు గనక సెకండ్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేశారనుకుందాం, చేసి మీకు సెకండ్ ఫేజ్ లో సీట్ గనక వస్తే ఏం జరుగుద్ది అంటే, ఏదైతే మీకు సెకండ్ ఫేజ్ లో సీట్ వచ్చిందో అదే మీ ఫైనల్ సీటు, ఫేజ్ 1 లో వచ్చిన సీటు క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఎవరైతే అలాట్మెంట్ వచ్చాక మీరు మళ్ళీ సెకండ్ ఫేజ్ కి వెళ్తారో, ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన సీట్ క్యాన్సిల్ అయిపోయి సెకండ్ ఫేజ్ లో వచ్చిన సీటే మీకు లేటెస్ట్ కాబట్టి అది మాత్రమే ఉంటుంది. అండ్ ఇప్పుడు మూడో కేటగిరీ, సార్ నేను సెకండ్ ఫేజ్ లో ఆప్షన్స్ అయితే పెట్టాను, మరి నాకు ఏ సీటు రాలేదు, మరి నా పరిస్థితి ఏంటి సార్ అంటే, ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ లో మీకు సీట్ వచ్చింది కదా, ఆ సీట్ అలాగే ఉంటుంది అన్నమాట. సో ఏ ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు నేను ఇక్కడ మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఎవరైతే ఫస్ట్ ఫేజ్ లో మీకు సీట్ వచ్చి మళ్ళీ సెకండ్ ఫేజ్ లో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకి చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి మీరు. ఓకేనా? సెకండ్ ఫేజ్ లో మీరు ఏదైతే కాలేజ్ పెడతారో మీకు అలాట్ అయ్యే సీట్ కన్నా బెస్ట్ కాలేజ్ అయితేనే, బెస్ట్ బ్రాంచ్ అయితేనే పెట్టుకోండి. ఏదో సరదాకి పెడతాను అని పెట్టినట్టయితే మాత్రం సీట్ వచ్చింది అనుకోండి, అది ఇంతకన్నా బెటర్ అయితే పర్వాలేదు, కానీ ఇంతకన్నా దరిద్రమైన కాలేజ్ వస్తే మీరే చాలా చాలా ఫీల్ అవుతారనమాట. సో సెకండ్ కౌన్సిలింగ్ పెట్టే వాళ్ళందరికీ చెప్తున్నానండి, ఫస్ట్ కౌన్సిలింగ్ లో మీకు ఏదైతే కాలేజ్ వచ్చిందో అంతకన్నా బెటర్ కాలేజెస్, అంతకన్నా బెటర్ బ్రాంచెస్ కావాలని మీరు అనుకుంటే మాత్రమే సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళండి, లేదంటే దయచేసి సెకండ్ కౌన్సిలింగ్ లో ఆప్షన్సే పెట్టద్దు. ఓకేనా? ఇది ఫస్ట్ కేసు వాళ్ళకి చెప్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో, వీళ్ళకి సీట్ అలాట్ అయింది, సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా చేసేసారు వెబ్సైట్ లో, కానీ ఏదైతే కాలేజ్ వచ్చిందో ఆ కాలేజీకి వెళ్ళి రిపోర్టింగ్ చేయలేదు, చేయకపోతే ఏం జరుగుద్ది సార్ అని అడుగుతున్నారు. సో ఎవరైతే ఈ క్యాండిడేట్స్ ఉన్నారో వీళ్ళు కనుక సెకండ్ కౌన్సిలింగ్ లో ఒకవేళ పార్టిసిపేట్ చేయలేదు అనుకుందాం, వీళ్ళకి ఏ సీటు అలాట్ అవ్వదండి, పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి. అండ్ అలాగే ఫస్ట్ కౌన్సిలింగ్ లో వచ్చిన సీటు కూడా మీకు క్యాన్సిల్ అయిపోతుంది. ఎందుకు క్యాన్సిల్ అయిపోతుంది సార్, మాకు సీట్ వచ్చింది కదా అని మీరు అడగచ్చు. మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయలేదు కాబట్టి మీ సీట్ ఆటోమేటికల్లీ క్యాన్సిల్ అయిపోయి సెకండ్ కౌన్సిలింగ్ లో ఆ సీట్ వేరే ఎవరికొకరికి అలాట్ అయిపోతుంది. సో మీరు వెళ్ళి కాలేజీని అడగడానికి ఎటువంటి రైట్ మీకు ఉండదు. ఓకే? అండ్ నెక్స్ట్ది, ఎవరైతే ఈ కేటగిరీ వాళ్ళు సెకండ్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేశారు, ఫ్రెష్ గా ఆప్షన్స్ పెట్టారు, పెట్టినప్పుడు వాళ్ళకి వేరే సీట్ వచ్చింది, ఎప్పుడైతే మీకు వేరే సీట్ వచ్చిందో ఆ ఫేజ్ 2 లో వచ్చిన సీటే మీ ఫైనల్ సీట్ అండి, ఫేజ్ 1 లో సీట్ ఆటోమేటికలీ క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ కేటగిరీ, వీళ్ళు ఆప్షన్స్ పెట్టారు కానీ ఏ సీటు రాలేదు. సో వీళ్ళ పరిస్థితి ఏంటి అంటే, వీళ్ళు ఆప్షన్స్ పెట్టారు, సీట్ రాలేదు సెకండ్ కౌన్సిలింగ్ లో. సో నో సీట్ ఈజ్ అలాటెడ్ అండ్ అలాగే ఫేజ్ 1 సీట్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకు క్యాన్సిల్ అయిపోయింది? ఇక్కడ మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయలేదు కాబట్టి. సో అర్థమవుతుందా క్లియర్ గా నేను ఏం చెప్తున్నానో? సో కాలేజ్కి వెళ్ళి మీరు రిపోర్ట్ చేయలేదు కాబట్టి మీ సీట్ ఆటోమేటికల్లీ క్యాన్సిల్ అయిపోయింది. సెకండ్ కౌన్సిలింగ్ మీరు పెట్టారు,
ఆప్షన్స్, బట్ అయినా మీకు ఏది రాలేదు, సో ఆటోమేటికల్లీ మీరు ఏ సీట్ కి ఎలిజిబుల్ కాలేకపోయారు అనమాట. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ థర్డ్ కేటగిరీ వాళ్ళు ఉన్నారండి, వీళ్ళు ఏంటంటే వీళ్ళకి ఈ సీట్ అయితే వచ్చిందండి, బట్ వాళ్ళకి ఆ సీట్ నచ్చలేదు అనమాట. సో అందుకని వీళ్ళు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేదు ఆన్లైన్ లో, అండ్ అలాగే కాలేజీకి కూడా వెళ్ళి రిపోర్టింగ్ చేయలేదు. సో వీళ్ళు సెకండ్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయకపోతే ఏమవుతుందంటే వీళ్ళకి ఏ సీట్ అలాట్ అవ్వదు. ఒకవేళ పార్టిసిపేట్ చేశారు, సీట్ అలాట్ అయింది అంటే ఏదైతే సెకండ్ కౌన్సిలింగ్ సీట్ వచ్చిందో అది మీ ఫైనల్ సీట్ అవుతుంది. పార్టిసిపేట్ చేసాం సార్, సీట్ ఏం అలాట్ అవ్వలేదు అంటే మీకు ఏ సీటు లేదు, ఆల్రెడీ ఫస్ట్ కౌన్సిలింగ్ వచ్చిన సీట్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఇది 3 కేసెస్. సో ఈ ఫస్ట్ 3 కేసెస్ కూడా మనం డిస్కస్ చేసుకుంది ఎవరి గురించి అంటే, ఎవరికైతే అలాట్మెంట్ లో సీట్లు వస్తాయో వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం. సార్ మరి మాకు ఫస్ట్ కౌన్సిలింగ్ లోనే సీట్ రాలేదు, మా పరిస్థితి ఏంటి అని అడిగే బ్యాచ్ ఉన్నారు. లేదంటే అసలు మేము ఫస్ట్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేటే చేయలేదు, మా పరిస్థితి ఏంటి అని అడిగే బ్యాచ్ ఉన్నారు. సో వాళ్ళు 4th కేటగిరీ, సీట్ నాట్ అలాటెడ్ ఆర్ డిడ్ నాట్ పార్టిసిపేట్ ఫేజ్ 1. సో ఎవరైతే ఈ బ్యాచ్ ఉన్నారో వీళ్ళు సెకండ్ కౌన్సిలింగ్ లోని జాగ్రత్తగా ఆప్షన్స్ పెట్టుకోండి. పెట్టుకుంటే మీకు సెకండ్ కౌన్సిలింగ్ లో డెఫినెట్ గా సీట్ అయితే వచ్చే విధంగా చూసుకోండి. ఒకవేళ సెకండ్ కౌన్సిలింగ్ లో మీరు ఆప్షన్స్ పెట్టారు, మీరు పెట్టిన ఆప్షన్స్ ప్రాపర్ గా కనుక పెట్టలేదు అనుకోండి, సీట్ రాలేదనుకోండి, పోయినట్టే. ఓకేనా? సో ఇవి 4 కేటగిరీస్. సో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, అంత క్లియర్ గా మీకు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు. సో మీ గురించే ఆలోచించి అన్ని సినారియోస్ కూడా ఇందులో నేనైతే క్లియర్ కట్ గా కవర్ చేశాను. ఓకేనా? మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, మీకు ఏ సీట్ వచ్చినా సరే జాగ్రత్తగా వెబ్సైట్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోండి, అండ్ అలాగే కాలేజీకి కూడా వెళ్ళి రిపోర్టింగ్ చెయ్యండి. కాలేజీకి వెళ్ళి రిపోర్టింగ్ చేయడం ఎలాగా అని మీలో మళ్ళీ డౌట్ రావచ్చు. ఆల్రెడీ ఇంతకు ముందు నేను వీడియోస్ పెట్టేశాను, దీనికన్నా బిఫోర్ వీడియోస్ కనుక మీరు చూసినట్టయితే రిపోర్టింగ్ అది ఎలా చేయాలి, ఫీజులు ఎంత కట్టాలి, సర్టిఫికెట్లు ఏమి ఇవ్వాలి, క్లాస్ వర్క్ గురించి మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా అందులో డిస్కస్ చేసుకున్నాం. ఎవరన్నా ఆ వీడియో చూడనట్టే దయచేసి ఆ వీడియో చూడండి, మీకు క్లియర్ కట్ గా అంతా అర్థమవుతుంది. ఓకేనా? సో మళ్ళీ చెప్తున్నాను, మీరందరూ కూడా దయచేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోండి, కాలేజీకి వెళ్ళి రిపోర్టింగ్ చేసుకోండి. చేసుకుంటే మీ చేతిలో సీట్ అయితే ఉంటుంది, అంతకన్నా బెటర్వి సెకండ్ కౌన్సిలింగ్ లో మీరు ఆఫ్ చేసుకోండి. సెకండ్ కౌన్సిలింగ్ లో ఒకవేళ సీట్ వస్తే ఆ సీట్ మీకు ఎప్పుడు ఉంటుంది. ఒకవేళ సీట్ రాకపోయినా సరే ఫస్ట్ కౌన్సిలింగ్ సీట్ అలాగో మీరు రిపోర్టింగ్ చేశారు కాబట్టి ఈ సీట్ అవైలబుల్ గా ఉంటుంది. ఎందుకంటే చాలా మంది సీట్ రాక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు, మీకు సీట్ వచ్చినప్పుడు దాన్ని మిస్యూజ్ చేసుకొని తర్వాత మీరు బాధపడకండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ది, ఎవరైతే ఫస్ట్ కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేయలేదో, ఫస్ట్ కౌన్సిలింగ్ సీట్ రాలేదో, మీరు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా సెకండ్ కౌన్సిలింగ్ లో ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి ఏంటి అని చెప్పి మనం ఆల్రెడీ చాలా వీడియోస్ అయితే చేసాము, ఒకసారి మీరు ఆ వీడియోస్ చూస్తే క్లియర్ కట్ గా మీకు అర్థమైపోతుంది ఎలా పెట్టాలో, ఆప్షన్స్ ఏంటి అని చెప్పేసి. సో జాగ్రత్తగా ఏదైతే మనం స్ట్రాటజీ చెప్పామో, ఏబీసీ అని చెప్పా స్ట్రాటజీ ప్రకారం మీరు పెట్టేసుకుంటే ఈజీగా సెకండ్ కౌన్సిలింగ్ లో మీ సీట్ అయితే వచ్చేస్తుంది. సో ఎవరు మిమ్మల్ని ఆపలేరు. ఓకేనా? సో అందరు డౌట్స్ క్లియర్ అయిపోయినాయి అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, డెఫినెట్ గా నేను మీకు హెల్ప్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.